రజాకర్ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బలెంబేన్ మాధవ్ తెలుగు హిందీ మరియు ఇంకా ఇతర మూడు భాషల్లో ప్యాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ అయినటువంటి ఈ సినిమా రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నిడివితో అడల్ట్ సర్టిఫికేట్తో వచ్చింది పదిహేను మార్చి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు ఈ సినిమా భారీ బడ్జెట్తో నిమిత్తమే విడుదలైంది ఇక ఈ సినిమా ముఖ్య తారాగణం విషయానికి వస్తే అనసూయ ఒక ప్రధాన పాత్రలో కనిపించగా మకరం దేశ్పాండే మనం ఎన్నడూ చూడనటువంటి ఒక వెరైటీ పాత్రలో ఈ సినిమాలో కనిపించాడు నిజాం నవాబుగా అతను కనబడిసినటువంటి నటన సర్వత్రా ప్రశంసలకు లోనవుతోంది ఇక అట్లాగే విలన్గా చేసే బాబీ సింహ ఈ సినిమాలో కథానాయక పాత్రను పోషించాడు అట్లాగే రాజ్ అరుణ్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషించాడు అట్లాగే ఈ సినిమాకి దర్శకుడు వచ్చేసి కేటా సత్యనారాయణ కాగా భీమ్స్ శిశ్రీలలో ఈ సినిమాకి సంగీతాన్ని చేశాడు సార్ విజయ్ కెఎం మున్షిగా తేజస్ ప్ర సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్రను పోషించగా ఇక మిగతా పాత్రల్ని మనకి ఆల్రెడీ వేదిక ఒక పాత్రని ముఖ్యమైన పాత్రని ఆ తర్వాత ఇందాకే పేర్కొనే ఆటను సుయాత ఇతరులు మిగతా పాత్రను పోషించారు ఇక సినిమా కథగా తీసుకొస్తే మనకి ఇంటర్వెల్ ముందు విరామం కాదు విముక్తి పోరాటం అని వేయడం బాగుంది అట్లాగే ఎండ్లో తెలంగాణ అంటే రజాకారుల నుంచి కాపాడినటువంటి నాయకుల పేర్లు ఆ టైంలో మనకు ఉద్యమాలకు దిగి ఆ చైతన్యపరిచినటువంటి మహనీయుల పేర్లు పేర్కొనడం చాలా బాగుంది ఫోటోలతో సహా వేయడం బాగుంది అందరూ ప్రేక్షకులు నిలబడి చూసారు అది బయటికి వెళ్లకుండా అలా ఆగిపోయి చూసే విధంగా అవి అందంగా టైటిల్స్ వేయడం జరిగింది అందులో ఇద్దరితో కొండ లక్ష్మణ్ బాపుజీతోను తర్వాత దాశరథి రంగాచార్య గారితోనూ ఒకసారి ఉషారా గారు దాశరథి రంగాచార్య గారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళగా ఇంకొక సరితా దిలీప్ గారు నన్ను ఒకసారి కొండ లక్ష్మణ్ బాపూజీ గారి దగ్గర తీసుకెళ్ళడం జరిగింది అట్లా ఆ ఇద్దరు మహనీయులతో కనీసం ప్రయాణం చేయగలిగాను అని అన్ని ఒక సంతోషం కలిగింది నాకు సరే ఇంకా ఆ మహనీయులు ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళు పుచ్చలపల్లి సుందరయ్యతో సహా అందరి పేర్లు లాస్ట్లో మనకి వేయడం చాలా బాగుంది ఇంట్ టైటిల్స్లో ఇక కథలో భాగంగా బతుకమ్మలు అప్పుడు నగ్నంగా ఆడబాలని ఆడించారు అనేటువంటి ఒక విషయం ఎప్పుడూ మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో ఆ సన్నివేశాన్ని కళ్ళ కట్టినట్టుగా ఈ సినిమాలో ఎటువంటి అసభ్యత లేకుండా చూపించారు కొంత స్థనభాగం కనబడేటువంటి సన్నివేశం ఉన్నా కూడా అక్కడ కూడా మార్ఫింగ్ చేసి అంటే కొంచెం రబ్ చేసి నీట్గా చూపించారు ఆ సన్నివేశాన్ని ఆ సన్నివేశంలో స్పష్టత బాగుంది ఆ దగ్గర చూడండి అని కళ్ళు తెరిచి మరి ఒక వృద్ధుడికి ఆమె దేహాన్ని చూపించే ప్రయత్నం చేస్తే నా తాలిగట్టిన భర్త తప్ప మిగతా వాళ్ళందరూ నా తోబుట్లు తండ్రులు లాంటి వాళ్ళు చూడండి ఏముంది చూసడానికి అని చెప్పేసి ఆమె నగ్నంగా నిలబడేటువంటి సన్నివేశము మనని కలిసి వేస్తుంది అట్లాగే ఒక పురుషుని బ్యాక్ని అంటే వెనక భాగాన్ని పూర్తి నగ్నంగా చూపించారు అతన్ని హింసించే భాగంగా రెండు సార్లు అతన్ని దేహాన్ని వెనుక నుంచి చూపించడం జరిగింది అంటే బిరుదులో భాగాన్ని నగ్నంగా చూపించారు అయితే అతన్ని చాలా హింసిస్తారు హిందూ అని చెప్పి చూసి అయితే ముస్లిం మతంలోకి మారాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం ఏదైతే చేస్తారో అది చాలా క్రూరంగా దారుణంగా అనిపిస్తుంది ఒకటేమో పేగుల్ని తీసి బయట ఆ తర్వాత మూత్రం ఆడవాళ్ళు అక్కడ నీళ్ళ దగ్గరకు వచ్చేస్తే అక్కడ మూత్రం పోసి పాలిస్తున్నటువంటి తల్లి దగ్గర పాలు పిండించుకొని వాళ్ళ ముందే పిండించుకొని తర్వాత స్తనాలు స్థలం కోచేస్తానని చెప్పేసి బెదిరించడము ఆ తర్వాత బాలికలను తీసుకొని తల్లి తల్లిదండ్రుల ముందే నగ్నంగా పడుకోబెట్టి స్నానం మన రేపు చేసే ప్రయత్నం చేయడము ఆ తర్వాత ఎవరైనా పెద్ద బాలిక అయితే అంటే పెద్ద మనిషి అవుతే ఆ ఇంట్లోకి జ్వరబడి ఆమెను ఎత్తుకొని పోవడము ఎన్నో దురాగతాలు ఒకటని కాదు అవన్నీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విని స్పందించి మిలిటరీ ద్వారా నేను తర్వాత నిజాం నవాబుని ఏ రకంగా అరికట్టాడనేది సినిమా కథగా చూపిస్తారు మనకి ఈ మధ్యకాలం మధ్యలో మనకి ఒక వీరుడుగా మనకి బాబీ సింహ ఎప్పుడు విలన్గా చేసి అతను మంచి పాజిటివ్ రోల్ చేశాడు ఆ మధ్యలో కూడా కొన్ని సినిమాల్లో పాజిటివ్ రోల్ చేశాడు అతను హీరో కూడా సరిపోతాడు అతనికి ఫిజిక్ అది అందరికన్నా ముఖ్యంగా ఏంటంటే మకరం దేశ్మా అంటే సర్ప్రైజింగ్లీ అతను నా నిజాం నవాబుగా ఆయన కనబడిచినటువంటి హావభావాలు అద్భుతం అసలు ఆ పాత్ర మనం గుర్తుపట్టలేము ఈ నాటుడు ఎవరా అని మనం వెతుకుతూ చివరాకర ఎంటైట్ సరే మనకు తెలిసిన ఎన్నో సినిమాల్లో మనకు కనబడ్డటువంటి ముఖ్యంగా కన్నడ నుంచి డబ్బు అయినటువంటి దండుపాలెం సినిమా ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి మన ఏక్ నిరంజన్ లాంటి తెలుగు సినిమాల్లో కూడా ఎన్నో సినిమాలు నటించినటువంటి మకరం దేశపాండ్యాన్ని మొక్కున వేలేసుకుంటాం మనం ఆ అధికార పాత్రలో జనరల్లీ ఎప్పుడు విలన్ పాత్రలో కనిపించే అతను ఇది నైజాం విలనే కానీ ఒక రాజు పాత్రలో అతను కనపడ్డం అతనికి వేగం కొంచెం ఎంగుగా ఉన్నట్టు కనపడ్డం అదంతా కూడా చాలా సహజ సిద్ధంగా అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి దర్శకుడు ఏట సత్యనారాయణ యొక్క పనితనం మనకు కనిపిస్తుంది సో ఉప్పల్ గ్రామం నుంచి కూడా అప్పుడు ఇవి శకలాలు అదే బయలుదేరినాయి అని చెప్పేసి అవి చూపించడం బీబీ నగర్ బ్రిడ్జ్ బెల్డ్ చేసింది చూడడం అంటే మన పరిసర ప్రాంతాలు భువనగిరి పరిసర ప్రాంతాలని ఆ యొక్క కాల దిశగా మనకి చూపించేటువంటి ప్రయత్నం చేయడము ఆనాటి కాలప పరిస్థితులను బట్టి చూడడము మానాన్ని అతి అతి సులువుగా వాళ్ళు దోచుకున్నటువంటి విధానము ఆడదాన్ని ఏ రకంగా వాళ్ళు లోపరుచుకొని ఇంత కష్టపెట్టి మగవాళ్ళందరిని చంపేసి అక్కడికి ఒక అతని కూడా కట్ చేసేటువంటి సన్నివేశం కాల్ చేసే సన్నివేశం పర మూర్తి నగ్నంగా బతుకమ్మలు ఆడించిన తర్వాత వాళ్ళకు మంట పెట్టి నగ్నంగా ఒక దగ్గర గడ్డి వాముల్లో దాపించిన తర్వాత అక్కడ మళ్ళీ వెళ్ళి మంట పెట్టి మీద నూనె పోయడము మూత్రం పోయడము మూత్రం తాగించడము ఒక అతనితో ఇలాంటివన్నీ సన్నివేశాలు అప్పుడు చేసినటువంటి క్రూరమైన చర్యలు ఏ రకంగా ఉన్నాయి తర్వాత సర్దార్ వల్లభాయి హటేల్ కనుక తలుచుకొని అతను మిలిటరీది ఏ రకమైన ప్రలోభాలకు లొంగకుండా ఆఖరికి అది నాకు పదమూడు తారీఖు పనికిరాదని నచ్చిరాదని తర్వాత పాకిస్తాన్ వాళ్ళు దాడి చేస్తారని ఎన్ని రకాలు చెప్పినా వీళ్ళు గొప్పలోకి పోయి మేమే గెలిచాం మిలిటరీ పారిపోయిందని చెప్పి రేడియోలో రాంగ్ వార్త ప్రసారం చేస్తే ఆ వార్త ఆధారంగా పాకిస్తాన్ వాళ్ళు రాకుండా ఉండి మీరే కదా చెప్పారు గెలిచామని మరి ఇప్పుడు ఓడిపోయామంటున్నారు ఏంటి ఇప్పుడు మేము రాలేము అని చెప్పేసి ఐక్యరాజ్య సమితికి భయపడి ఇంకొక దేశము వాళ్ళందరూ కూడా భయపడి వాళ్ళు రాకపోవడంతో ఇండియాకి కాశ్మీర్గా కాకుండా ఇది గెలుచుకొని హైదరాబాద్ సంస్థానం నుంచి విడిపోయి భారతదేశంలో విలీనం అయ్యేటువంటి ఒక అపూర్వ ఘట్టాలు చివరాకి నిజాం నవాబు రేడియోలో అనౌన్స్మెంట్ ఇచ్చి నేను దేశంలో కలిపేస్తున్నాను ఈ హైదరాబాద్ని అని చెప్పేసి వాళ్ళ తాతల దగ్గరికి వచ్చి ఫోటోలు చూసి మీరు ఎంతో పైకి తీసుకొచ్చారు నేను ఓడిపోయి మేము పేరుని దించేదాను అని చెప్పేసి బాధపడే సన్నివేశం ఇవన్నీ కూడా కళ్ళ కట్టినట్టుగా అప్పటి అది బా ఖర్చుగా ఎక్కడ వెనకాడకుండా వేదిక లాంటి నటిని కూడా ఒక అద్భుతమైన నటు పాత్ర ముఖ్యంగా ఇంద్రజ పాత్ర కూడా చాలా బాగుంది ఐలమ్మ పాత్రను తీసుకున్నారు ఆయిలమ్మకి సహకరించేటువంటి నరసింహారెడ్డి పాత్రలు అన్నీ కూడా హీరోయిజంగా తీర్చి ధర్మ తర్వాత కన్యాత్ దేవ పాత్ర అనుకుంటాం కానీ బిట్లు బిట్లుగా ఎక్కడ అవసరమో ఎంత అవసరమో అంతవరకే కథను మార్చుకొని ఎవరు హీరోయిజం మీద పోకుండా ఆర్టిస్టులు తీసుకున్న వాళ్ళందరూ గుర్తింపున ఆర్టిస్టులు అటు చిన్న సినిమాలు పెద్ద సినిమాలు చేసిన వాళ్ళే అయినా కూడా ప్రధానంగా మనకి కథ అంతా కూడా తెలంగాణ మాండలికల్లో చక్కగా ఇక్కడ జరిగినటువంటి రజాకర్ పరిస్థితులు ఏంటి అనేది మనం జరిగిపోయినటువంటి చరిత్రని మనకు ఇప్పుడున్న వాళ్ళకి అర్థమయ్యేలాగా తీసినటువంటి ఒక ఉత్తమ చిత్రం ఇది ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ ఫోర్ బై ఫైవ్ అట్లాగే ఆ టింటు కూడా కలర్ టింటు కూడా అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఇవ్వడము దానికి అద్భుతమైన పాటలు బిఎఫ్సి సీరియల్ లాంటి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ మరి అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చడం కూడా సినిమాకు ప్రసె ఎసెట్ అయింది పాత సినిమాను చూసిన ఫీల్ కావాలని చెప్పేసి మన గ్రేడింగ్ కూడా ఆ రకంగా చేయడము కూడా బాగా అనిపించింది మనకి ఓవరాల్గా ఖర్చుకు వెనకాడకుండా ఒక మంచి సినిమాను చూసినటువంటి ఆ ఫీల్ మనకు కలుగుతుంది అప్పుడు బంధువులు ఏ రకంగా ఉన్నాయి ఏ రకంగా జనాల్ని చంపారు రజాకర్లకు వ్యతిరేకంగా వెళ్ళిన వాళ్ళని ఏ రకంగా శిక్షించారు శిక్షించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ రకంగా మనకు హైదరాబాద్కు మేలు చేశాడు అసలు హైదరాబాద్ ఇవాళ ఉంది అంటే కాశ్మీర్లాగా కాకుండా ఉంది అంటే ఆయన పుణ్యమే అన్న విషయం ఎందరికీ తెలుసు ఆ చరిత్ర తెలిసేలాగా చేసినటువంటి గొప్ప సినిమా ఇది సో అందుకే నేను ఇచ్చిన రేటింగ్ ఫోర్ బై ఫైవ్ ఆ తర్వాత చివరాకర్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ మీద ఎం చేయడం బాగుంది సో తేజ్ సప్రూ ఆ క్యారెక్టర్ జనరల్ విలన్ ఫాదర్లు వేసి అతన్ని అతను కూడా మెయిన్ రోల్ హీరో సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి ఒక జాతి రత్నానికి ఆ రూపానికి సరిగ్గా సరిపోయాడు అతను బాగా చేశాడు సో మిగతా ఆర్టిస్టులందరినీ కూడా బాగా అంటే దీంట్లో తమాషా ఏంటంటే నెహ్రూ పాత్ర ఎక్కువ లేకుండా చాలా జాగ్రత్తగా కథని హోమ్ మినిస్టర్ అంటే అప్పటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ మీద నడిపించడం అనేది సాహసమే సో ఏమైనా కూడా తెలంగాణకు చెందినటువంటి ఆట సత్యనారాయణ అద్భుతమైన డైరెక్షన్ చేసి ఒక మంచి సినిమాని ఒక చరిత్రకు సంబంధించినటువంటి ఒక విజ్ఞానాన్ని అందించే ఒక గొప్ప సినిమాని ప్రేక్షకులకు అందించే తలంపుతో ఖర్చుకు వెనుకాడకుండా మరి అనుకున్న బడ్జెట్కి మూడింతలు ఎక్కువైనా కూడా క్వాలిటీతో సినిమా తీయడం జరిగింది ఇది ఖచ్చితంగా పికప్ అవుతుందని కావాలని కోరుకుంటూ ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎల్లప్పుడు మీ ఆదర అభిమానులు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ భలేమోదా నమస్తే జై హింద్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొకండి ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్ నమస్తే